వెల్కమ్ టు అల్లు టీవీ నేను రాధిక ఎట్టకేలకు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంతా ఒకే చోట కలిసిందే వైస్ఆర్ వర్ధంతి సందర్భంగా అందరూ ఒకే చోటికి వచ్చారు దాంతో వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా ఆయన బిడ్డలు వైఎస్ జగన్ వైస్ షర్మిళాలు కలిసిపోయారు ఇద్దరూ కలిసి నివాళులు అర్పించారు ప్రార్థనల్లో పక్కపక్కనే కూర్చున్నారు దివంగత వైఎస్ఆర్ కు సిఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు ఇడుపులపాయలోని తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముందు రోజే ఇడుపులపాయలు చేరుకున్న సీఎం జగన్ వైఎస్ఆర్ పన్నెండవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు కొంతకాలంగా సీఎం జగన్ షర్మిల మధ్య ఏర్పడిన గ్యాప్ తో ఇద్దరు ఎక్కడా కలిసిన సందర్భాలు లేవు అయితే ఈసారి తండ్రి వైఎస్ఆర్ వర్ధంతికి నివాళిలు అర్పించేందుకు ఇద్దరు ముందు రోజు సాయంత్రమే ఇపులపాయకు చేరుకున్నారు దీంతో ఇద్దరు కలిసి నివాళి అర్పించడంతో వివాదాలకు చెక్ పడినట్లయితే జూలై ఎనిమిదిన వైఎస్ఆర్ జయంతి నాడు జగన్ శర్మల విడివిడిగా నివాళి అర్పించడంతో వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయన్న చర్చ సాగింది దీంతో వైఎస్ఆర్ అభిమానులు ఇడుపులపాయలో నివాళి కార్యక్రమం పైన ఆసక్తి చూపిస్తున్నారు అయితే ఈ గ్యాప్ ఇక ఉండదనే విధంగా అన్నాచల్లి తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం శం వైఎస్ఆర్ వర్ధంతికి జగన్ షర్మిళ కలిసి నిర్వాళులు అర్పించిన మునుపటంత దగ్గర సంబంధాలు మాత్రం ఈసారి కనిపించలేదు ఈ కార్యక్రమం తర్వాత తాను ఒంటరిని అని ఒంటరిగా పోరాడుతున్నాను అని వైఎస్ షర్మిళ ట్వీట్ చేయడంతో జగన్ తో షర్మిళ విభేదాలు ఇంకా సమస్య పోలేదా అనే చర్చ మొదలైంది తెలంగాణలో షర్మిళ పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారు పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్న తాము అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోబోమని జగన్ స్పష్టం చేశారు అయితే షర్మిళ తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు దీంతో జగన్ షర్మిళ మధ్య గ్యాప్ పెరిగింది ప్రతి ఏటా తన అన్నకు రాఖీ కట్టి సెలబ్రేషన్స్ చేసుకునే షర్మిల ఈసారి మాత్రం కేవలం ట్విట్టర్ ద్వారానే శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం జగన్ షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో ఈసారి వీరిద్దరూ జాగ్రత్త పడ్డారు రాజకీయంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు అన్న చెల్లెలుగా ఒక్కటే తండ్రికి నివాళిలు అర్పించడంతో ఇప్పుడు ఈ వార్త తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందాయి తెలంగాణలో షర్మిల ఏపీలో జగన్ పార్టీలతో ముందుకెళ్తుండగా తాజాగా వైఎస్ హైదరాబాద్లో వైఎస్ఆర్ ఆత్మీయ సభ పేరిట ఆయన అభిమానుల్ని దగ్గర చేసేందుకు నడుం బిగించారు ఇది జగన్ కు సపోర్ట్ గానా లేక షర్మిలకు మద్దతుగానా లేక విజయమ్మని స్వయంగా రాజకీయం చేస్తున్నారా అనే ప్రశ్నలకు రావాల్సి రావాల్సిందే